నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కాటసాని నాగార్జునరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయలసీమ జోన్ లెవెల్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బనగానపల్లి శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఈ కార్యక్రమంలో కాటసాని రామిరెడ్డి కోడలు కాటసాని మేధశ్రీ విచ్చేసి బనగానపల్లిలో ఇంత పెద్ద టోర్నమెంట్ మొదటిసారిగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆటలో గెలుపు ఓటమిలు సాధమని గెలుపు ఓటమిలను సమానంగా తీసుకోవాలని కోరారు అనంతరం కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడా జట్టుకు మొదటి బహుమతి 1 లక్ష రూపాయలు రెండవ బహుమతి 50000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ తమ సొంత నిధుల ద్వారా హైస్కూల్ గ్రౌండ్ ను గ్రేస్ బాల్ కు తగినట్టుగా మరమ్మతులు నిర్వహించడం జరిగిందని టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతుల క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్రీడల పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తారు. నెక్స్ట్ ఇంకా ఇంకా పెద్ద టోర్నమెంట్స్ వస్తూ ఉంటాయి నా నమ్మకము. మీరందరూ స్పోర్టివ్గా తీసుకొని ఫ్రెండ్లీగా ఆడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. కాటసాని నాగార్జునరెడ్డి జ్ఞాపకార్థం ఈ యొక్క రాయలసీమ స్థాయిలో ఈ టోర్నమెంట్ చాలా మంది క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈరోజు మొదటి బహుమతి 1 లక్ష రూపాయలు రెండవ బహుమతి 50000 రూపాయలు. ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్ జరుపుతామన్నాం. మరి ముఖ్యంగా ఈ గ్రౌండ్ లో వర్షం వచ్చిందంటే నీళ్లు ఎక్కువగా రావటం వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి మరి ఏదన్నా వాకింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ టోర్నమెంట్ జరుపుతా ఉన్నాం కాబట్టి ఈ టోర్నమెంట్కు ఈ గ్రౌండ్ అంతా కూడా చాలా నీట్గా ఉండాలి, హెచ్చు తగ్గులు లేకుండా బాగా ఉండాలనే ఉద్దేశంతోనే మా కుమారుడు ఓబుల్ రెడ్డి గారు ఈ గ్రౌండ్ను వారి స్నేహితుల సహకారంతో ఇక్కడ ఇంతగా కూడా నీట్గా మా సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా క్రీడలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఈరోజు ప్రభుత్వం కూడా క్రీడలను బాగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈ మధ్యనే నియోజకవర్గ స్థాయిలో మరి వివిధ టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా మరి క్రీడాకారులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. మరి ఈరోజు మన గోపుల్ రెడ్డి గారు కూడా ఇక్కడ రాయలసీమ స్థాయిలో ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయాలి, చాలామంది యువత ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి మరి అడుగుతా ఉన్నారని చెప్పి నాతో చెప్పడం వెంటనే నేను కూడా అంగీకరించడం కూడా జరిగింది. గెలుపు ఓటములు అనేది సరిసమానంగా తీసుకొని ఎందుకంటే రాయలసీమ వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 టీములు రావడం జరిగింది. ఇక్కడ ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా మరి ఇక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి కాబట్టి అంపైర్ ఎందుకంటే ఆయనే జస్టిస్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా అన్యాయం జరగదు. అది ఏ ప్రాంతం వాళ్ళకైనా కూడా మరి వారికి సమానంగా సమంగా ఉంటుంది కాబట్టి మీరు నిర్భయంగా ఆడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గెలవాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మళ్ళీ ఒకవేళ ఓడిన వారు మళ్ళీ వచ్చే మరి గెలిచేదానికి